టిహెచ్ఎంసీ ఎన్నికల విజయం బీజేపీకి భారీగా స్ఫూర్తినిస్తోంది ట్వంటీ ట్వంటీ త్రీ టార్గెట్ అంటూ ఇప్పటికే ప్రకటించింది టూ థౌజండ్ నైన్టీన్లో స్టార్ట్ అయింది ఈ జైత్రయాత్ర ఒక రకంగా అంటే నాలుగు సీట్లు భారతీయ జనతా పార్టీ అక్కడ గెలుచుకుంది నాలుగు లోక్సభ సీట్లు అందులో ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ సీట్లు గెలుచుకున్నారు సయాన కేసీఆర్ కూతురును కేసీఆర్కి అత్యంత సన్నిహితులు అయిన వినోద్ కుమార్ను బీజేపీ ఓడించగలగడం అది ఒక పెద్ద ఊపు ఉత్తర తెలంగాణలో తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కూడా టీఆర్ఎస్కు బలమైన కేంద్రం ఆ తర్వాత దుబ్బాకలో గెలిచారు ఇప్పుడు జిహెచ్ఎంసీలో గెలిచారు ఈలోగా ఇతర పార్టీల నాయకుల్ని బీజేపీలోకి ఆహ్వానిస్తున్నారు కాంగ్రెస్ నుంచి అరుణ బీజేపీ విజయశాంతి బీజేపీ నుంచి టీఆర్ఎస్ నుంచి కూడా స్వామి గౌడ్ లాంటి వాళ్ళు ఇలా బీజేపీ తన సాధనా సంపత్తిని చితరంగ బలాల్ని తెలంగాణలో సమకూర్చుకుంటోంది టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల పెరుగుతున్న అసంతృప్తిని గంపగుత్తగా తన వైపు తిప్పుకోవటానికి ఓ ప్రయత్నం చేస్తోంది మీకు హైదరాబాదులో అది కనబడుతోంది కూడా టీడీపీ ఓటింగు కాంగ్రెస్ ఓటింగు ఫైనల్ లెక్కలు రాలేదు మనకు ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయని కానీ టీడీపీ ఓటింగ్ అయితే చాలా క్లియర్గా బీజేపీ వైపు షిఫ్ట్ అయినట్టు కనబడుతోంది ఎన్న గణనీయంగా అంటే మొత్తానికి మొత్తం షిఫ్ట్ కాదు ఎందుకంటే ఆ టీడీపీకి బలం ఉన్న ఏరియాలో కూడా టీఆర్ఎస్ మంచి విజయాలే సాధించింది కానీ డెఫినెట్గా టీఆర్ఎస్ వ్యతిరేక ఓటర్లను బీజేపీ ఒక కేంద్రంగా నిలవాలని ప్రయత్నం చేస్తోంది అయితే బీజేపీకి హైదరాబాదు తెలంగాణ కాదు సో ఇదొక సవాల్ ఇప్పుడు మనకు ఈ దుబ్బాకకు ముందు ఉజూర్ నగర్ బై ఎలక్షన్ జరిగింది హుజూర్ నగర్ బై ఎలక్షన్లో బీజేపీకి రెండు మూడు వేల ఓట్లు కూడా రాలే అంటే టూ థౌజండ్ ఎయిటీన్ అసెంబ్లీ ఎలక్షన్ల ఓటింగ్తో పోలిస్తే దాదాపు వెయ్యి ఓట్ల పెరిగినట్టున్నది సరిగా గుర్తులేదు కానీ ఏం పె ఏ మార్పు లేదు అందువల్ల హుజూర్ నగర్ ఉంది దుబ్బాక్ ఉంది మరి రెండిట్లో ఏది ట్వంటీ ట్వంటీ త్రీకి తెలంగాణకు ప్రామాణికంగా తీసుకోవాలి ఎందుకంటే ఈ రెండు ఫ్యూ మంత్స్ గ్యాప్తోనే జరిగింది దుబ్బాక లేటెస్ట్ అందువల్ల దుబ్బాకనే లేటెస్ట్ది తీసుకోవాలి అనే వాదన కూడా కొట్టిపారేలేము అందువల్ల దుబ్బాక హుజూర్ నగర్ ఇక జిహెచ్ఎంసీది లోకల్ ఎలక్షన్స్ అంతకుముందు ముందు డీసీ ఎన్నికలు జరిగాయి ఇవి పక్కకు పెడితే మెయిన్గా మనకు అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చే వరకు దుబ్బాక ఉంటుంది హుజూర్ నగర్ ఉంటుంది సో ఇది లేటెస్ట్ దుబ్బాక కదా అని బీజేపీ అనొచ్చు హుజూర్ నగర్ చూడండి టీఆర్ఎస్ అనొచ్చు అందువల్ల ఈ రెండు కాదు రేపు టెస్టింగ్ గ్రౌండ్గా ఉండబోయేది బీజేపీ ప్రస్థానానికి టెస్టింగ్ గ్రౌండ్గా ఉండేది నాగార్జున సాగర్ ఎందుకంటే నోమల్ నరసింహయ్య టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మరణంతో ఈ సీటు ఖాళీ అయింది ఇప్పుడు దుబ్బాక్లో కూడా టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోవడంతో ఖాళీ అయింది ఆడ బీజేపీ గెలుచుకోవడం ఒక సిగ్నిఫికెంట్ విక్టరీ హుజూర్ నగర్లో సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామా వల్ల ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీ కావడంతో రాజీనామా చేయడంతో జరిగిన సీట్ను టీఆర్ఎస్ గెలుచుకుంది ఇక్కడ బీజేపీకి వచ్చే వరకు టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేను ఎమ్మెల్యే ఉన్న స్థానంలో టూ థౌజండ్ ఎయిటీన్లో టీఆర్ఎస్ గెలిచిన సీట్లు దుబాక్లో గెలిచింది ఇప్పుడు నాగార్జునాథ్ సాగర్ కనుక గెలిస్తే టీఆర్ఎస్కు ట్వంటీ ట్వంటీ త్రీ ప్రస్థానం మరింత వేగవంతమవుతుంది బీజేపీని నాగార్జునాథ్ సాగర్లో ఓడించగలిగితే టీఆర్ఎస్కు ఒక పెద్ద బూస్టర్గా ఉంటుంది ముఖ్యంగా బీజేపీని కనుక థర్డ్ పొజిషన్లోకి నెట్టేసి కాంగ్రెస్ సెకండ్ పొజిషన్లోకి వస్తే అది టీఆర్ఎస్కు కాంగ్రెస్కు కూడా కొంత ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం ఉంటుంది నాగార్జున సాగర్కి వచ్చే వరకు ఇది దుబ్బాక కాదు ఇది ఒక రకంగా హుజూర్ నగర్ లాంటి సీటు బీజేపీకి ఎందుకంటే దుబ్బాకలో బీజేపీ గతంలో కూడా పోటీ చేసి ఇరవై వేల ఓట్లకు పైగా తెచ్చుకుంది రఘునందన్ రావు క్యాండిడేటు ఆయన మెదక్ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లాకు తెలంగాణ కాలంలోనే టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్నాడు రెండుసార్లు పోటీ చేసిన పరిచయం కూడా ఉంది హైదరాబాదుకు సమీపంలో ఉంది ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా బీజేపీకి కలిసి వచ్చాయి సో ఇక్కడ వచ్చే వరకు ఏంటంటే నాగార్జున సాగర్కి వచ్చే వరకు బీజేపీకి పెద్దగా పరి బలం ఉన్న ఏరియా కాదు అయితే ఏ బలం లేని ఏరియాలో కూడా బీజేపీ జెండా ఎత్తగలిగే సామర్థ్యం ఉన్న పార్టీ ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉంది ఇతర పార్టీల నాయకులను ఆకర్షించగలుగుతారు సాధన సంపత్తి ఉంది పోల్ మేనేజ్మెంట్కు మీరు దుబాక్లో ఓపెన్గానే ఛాలెంజ్ చేశారు మీరు టీఆర్ఎస్ ఎంత ఖర్చు పెడితే మేమంతా ఖర్చు పెడతామని సో ఆ రకమైనటువంటి ఉంది ఇక జిహెచ్ఎంసి డిఫరెంట్ ఎందుకంటే జిహెచ్ఎంసీలో హైదరాబాద్కి ఇవాళ కాదు సాంప్రదాయకంగా బలం ఉన్న ఏరియా ఒకప్పుడు హేమ కిషన్ రెడ్డి లక్ష్మణ్ ఉప్ ఇలా ఉప్పలు ఇలాంటి సీట్లు ఈవెన్ ఖైరతాబాద్ ఈ సీట్లన్నీ కూడా బీజేపీయే టూ థౌజండ్ నైన్టీన్ కన్నా టూ థౌజండ్ ఎయిటీన్ కన్నా ముందు బీజేపీ సిటీలో చాలా ఎమ్మెల్యేలు ఎంపీ ఉన్న సీటు అందువల్ల నాగార్జున సాగర్కు ఎగ్జాంపుల్ కాదు దుబ్బాక్కు కూడా ఎగ్జాంపుల్ కాదు అందువల్ల హుజూర్ నగర్ ఎగ్జాంపుల్ అవుతుంది మరి హుజూర్ నగర్ రి రిపీట్ అవుతుందా నాగార్జున సాగర్లో దుబ్బాక్లో రిపీట్ అవుతుందా అనేది ఇప్పుడు సాగర్లో కీలకమైన ప్రశ్న సో టీఆర్ఎస్కు పరీక్షల మీద పరీక్షలు వస్తున్నాయి సో ఈ పరీక్షలో టీఆర్ఎస్ సిట్టింగ్ సీటు బీజేపీకి బలం లేని సీటు కాంగ్రెస్ ఏమయ్య అతిరత మహారత్ అతి కాంగ్రెస్లో అగ్రశ్రేణి నాయకుడైన జానారెడ్డిని ఓడించి గెలిచిన సీటు టీఆర్ఎస్కు సో ఏమవుతుంది ఇది కాంగ్రెస్ కూడా ప్రిష్టిజెస్ సీటు హుజూర్ నగర్ లాగా ప్రిస్టిజెస్ హుజూ హుజూర్ సాక్షాత్తు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీ అయితే రాజీనామా చేసిన సీటు ఆయన సతీమని పోటీ చేస్తే కాంగ్రెస్ అడ్రస్ లేకుండా ఓడిపోయింది సో నాగార్జునాథ్ సాగర్ ఈ రకంగా టీఆర్ఎస్కు ప్రెస్టీజియస్ కాంగ్రెస్కు ప్రెస్టీజియస్ బీజేపీకి వాస్తవం అక్కడ ఏమీ లేదు కానీ గెలిస్తే అక్కడ నీకు ట్వంటీ ట్వంటీ త్రీకి ఒక పవర్ఫుల్ సిగ్నల్గా మారుతుంది అందువల్ల బీజేపీ ఇప్పటి నుంచే నాగార్జునాథ్ సాగర్కు బిగ్ ప్లాన్ రెడీ చేసుకుంటోంది సో సొంతగా బలం లేని చోట బీజేపీ ఏంటంటే ఇంపోర్టెంట్ లీడర్స్ను ఆకర్షిస్తుంది ఇప్పుడ మీకు దుబ్బాకలో జరిగింది అదే సొంతగా బలం లేదు టీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకుడు రఘునందన్ ఉపయోగపడ్డాడు సో అయితే రఘునందన్ రావు ఎన్నికల సమయంలో వచ్చిన వ్యక్తి కాదు అంతకు ముందే వచ్చిన వ్యక్తి కనుక కూడా అడ్వాంటేజ్ అయింది ఇప్పుడు నాగార్జున సాగర్లో కూడా ఒక బిగ్ ఫిష్ పట్టుకోవాలి అని ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ పత్రికల్లో వచ్చిన వార్తలైతే జానారెడ్డితో సంప్రదింపులు ఉన్నారు జానారెడ్డి చాలా సీనియర్ లీడరు ఆయన అనేక సంవత్సరాల పాటు మంత్రిగా ఉన్నారు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీకి నాయకుడిగా ఉన్నాడు ఈవెన్ తొలి తెలుగుదేశంలో కూడా ఆయన ప్రస్థానం సాగింది ఒక టవరింగ్ లీడర్ సో జానారెడ్డి మళ్ళీ ఎన్నికల్లో పోటీ ఇది క్వశ్చన్ మార్క్ అయితే బీజేపీ జానారెడ్డిని ఆహ్వానిస్తోంది పార్టీలోకి జానారెడ్డిని ఆహ్వానించి ఆయన్నే అభ్యర్థిగా పెడుతుంది అనే టాక్ వస్తుంది సో జానారెడ్డి ఒప్పుకోకపోతే ఆయన జానారెడ్డి పార్టీలోకి ఆహ్వానించి ఆయన మద్దతుతో ఆయన కుమారుణ్ణి పోటీలో పెట్టాలి అని అనుకుంటోంది అంటే ఇప్పుడు జానారెడ్డి కోర్టులో బంత్ ఉంటుంది ఆయన కాంగ్రెస్ తరఫున పోటీ చేయాలా మళ్ళీ ఆయన కాకపోతే ఆయన కొడుకు లేదా బీజేపీ తరఫున పోటీ చేయాలా అని జానారెడ్డి ఏం చేస్తాడో మనం చెప్పలేం సీనియర్ నాయకుడు ఆయన గురించి మనం స్పెక్యులేషన్ చేయడం ఎందుకు కానీ బీజేపీ మాత్రం చాలా పవర్ఫుల్ ప్లాన్ అయింది ఎందుకంటే జానారెడ్డి కుటుంబానికి జానారెడ్డికి ఉన్న పాపులారిటీ ఆధారంగా చేసుకుని నాగా బీజేపీకి ఇప్పుడు వచ్చిన పర్సెప్షన్ అడ్వాంటేజ్ అంటే జిహెచ్ఎంసి గెలవడము దుబ్బాక గెలవడము మే మాకు టీఆర్ఎస్కు మేమే ప్రత్యామ్నాయం అనే పర్సెప్షను టీఆర్ఎస్ పతనం మొదలైంది అన్న పర్సెప్షను కాంగ్రెస్ పని అయిపోయిందన్న పర్సెప్షను ఈ మూడు పర్సెప్షన్లు ఉన్నాయి ఇక బీజేపీ ఆల్టర్నేటివ్ అన్న పర్సెప్షను కూడా ఒక ఊపనిస్తోంది సో అందువల్ల ఈ ఈ మూడు పర్సెప్షన్ అడ్వాంటేజ్లను ఆధారంగా చేసుకొని జానారెడ్డి వ్యక్తిగత పలుకుబడిని ఒక పెట్టుబడిగా ఒక నాగార్జున సాగర్ గెలవాలన్నది బీజేపీ బిగ్ ప్లాన్ ఒకవేళ ఇది వర్కౌట్ కాకపోతే టిఆర్ఎస్ లోనే గ్రూపులు ఉన్నాయి అక్కడ నోముల నరసింహయ్య ఉన్నప్పటి నుంచి గ్రూపులు ఉన్నాయి సో ఇప్పుడు టీఆర్ఎస్ బహుశా నోముల నరసింహయ్య కొడుకు నోముల భరత్ను ఆడ క్యాండిడేట్ గా పెట్టవచ్చు సో అక్కడ గ్రూప్లు ఉన్నాయన్న దానికి ఉదాహరణే నరసింహయ్య చనిపోయిన వెంటనే ఒక ఫేక్ ఆడియో సర్క్యులేటేజ్ నరసింహయ్యనే చనిపోయే ముందు తాను ఇంకా ఎర్రజెండా నరసింహయ్యే అని చూడాలి అని చెప్పి అన్నట్లు ఒక ఆడియో సర్క్యులేట్ అయింది బహుశా నా అనుమానం అది నరసింహయ్య కుటుంబానికి టికెట్ రాకుండా చేసానికి వేసిన ఎత్తుగడ ఉండాలి ఎందుకంటే ఆయన ఇంకా ఎర్రజెండాతో ఉన్నాడు కనుక ఆయనకి ఇవ్వద్దు టీఆర్ఎస్లో ఇంకోవరకు ఇవ్వాలి అని ఒక వర్గం ప్రయత్నించుండవచ్చు ఇప్పుడు జానారెడ్డి కుటుంబం గనక జానారెడ్డి నుంచి పాజిటివ్ సిగ్నల్ రాకపోతే టీఆర్ఎస్లోనే నోముల ఒక కుటుంబానికి టికెట్ ఇస్తే ఆటోమేటిక్గా మరొకరు అక్కడ టీఆర్ఎస్లో ఉన్న ఇంకో వర్గం అసంతృప్తి ఉంటుంది ఇప్పుడు జరిగింది కూడా అదే కదా మీకు దుబాక్లో కూడా జరిగింది అదే సోలిపేట కుటుంబాల్లో టికెట్ ఇస్తే చెరుకు రెడ్డి కాంగ్రెస్ వైపు వచ్చాడు చెర ఇక్కడ కూడా ఆ రకంగా ఆడున్న గ్రూప్ రైవలరీని బీజేపీ ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు ఏదైనా బీజేపీ నాగార్జున సాగర్కి బిగ్ ప్లాన్ రెడీ ఉంది సో గెలిచిన ఆ రాత్రి కూడా బీజేపీ ఏమి నాయకులే నిద్రపోరు సో రేపు మళ్ళీ నాగార్జున సాగర్కి కేంద్ర మంత్రులు క్యూ కడతారు మౌషా మళ్ళీ అమిత్ షా రావచ్చు మళ్ళీ నాగార్జునాథ్ సాగర్ ప్రాజెక్టు సందర్శనకు మోడీ గారు కూడా వేరే పనుండి అంటే ఎన్నికల కొరకు కాదు నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ఏదైనా సందర్శించడానికి లేదా అక్కడ బౌద్ధమత క్షేత్రాలు ఉన్నాయి కనుక అక్కడ ఏదైనా యాక్టివిటీ కొరకు రా వచ్చినా రావచ్చు సో ఏమైనా అమిత్ షా రావచ్చు కేంద్ర మంత్రులు రావచ్చు బీజేపీని అంచనా వేయలేం ఎందుకంటే వాళ్ళు సర్వశక్తులు పట్టుతారు దాన్ని మనం ప్రశ్నించలేము కూడా అల్టిమేట్లీ వాళ్ళు బీజేపీ లీడర్లు కదా ఇప్పుడు బీజేపీ తరఫున అమిత్ షా జేపీ నడ్డా స్మృతి ఇరానీ వస్తే ఈవెన్ మోడీ కూడా వస్తే తప్పుపట్టలేం ప్రైమ్ మినిస్టర్ ఉప ఎన్నికలు రావడం ఏంది అని కానీ అల్టిమేట్లీ ఇది బీజేపీ లీడర్ సో బీజేపీ నాయకుల్ని ఎవరిని పిలుచుకోవాలి అనేది ఆ పార్టీ ఇష్టం తప్ప మనం క్వశ్చన్ చేయలేం ఆయన వేరే పార్టీ నాయకులు పట్టుక రాలేదు కదా సో అందువల్ల నాగార్జునాథ్ సాగర్ పై కూడా బీజేపీ టోటల్ ఎంఫసిస్ పెడుతుంది సో తెలంగాణపై కేంద్రీకరిస్తుంది ఏం చెప్పలేము ఈవెంట్ బండి సంజయ్ని కేంద్ర ప్రభుత్వంలోకి తీసుకోవచ్చు ఎందుకంటే ఆయన పొలిటికల్ స్టేచర్ పెంచితే తెలంగాణలో బీజేపీ పొలిటికల్ స్టేచర్ కూడా పెరుగుతుంది కనుక ఎందుకంటే తెలంగాణ ఇప్పుడు కర్ణాటక తర్వాత సౌత్ ఇండియాలో బీజేపీకి ఒక గేట్ వేగా కనబడుతుంది సో ఇందుకు నాగార్జునాథ్ సాగర్ను ఒక కేంద్రంగా చేసుకుంటారు డెఫినెట్గా రాబోయే ఎన్నిక నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు బీజేపీ బిగ్ ప్లాన్ రెడీ అయిందనే చెప్పాలి